వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్ర ప్రపంచం దేశ పర్యాటక రంగానికి ఇప్పుడు గుజరాత్ ఒక స్వర్గధామం శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువైన నేల మహాత్మా గాంధీ జన్మించిన నేల సమైక్య సేనాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నడయాడిన నేల ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన భూమి ఇప్పుడు పర్యాటకులను రారమ్మంటూ పిలుస్తోంది గుజరాత్ అహ్మదాబాద్లో ఎన్నో అద్భుతాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి సబర్మతి నది ఒడ్డున ఉన్న అహ్మదాబాద్ నగరం ఎంతగానో విరాజిల్లుతోంది సరస్సులు మ్యూజియంలు చారిత్రక కట్టడాలు పురాతన దేవాలయాలు అడుగడుగునా దర్శనమిస్తూ ఉంటాయి యునెస్కో ప్రపంచ వారసత్వాన్ని ఈ నగరం పొందింది స్వామినారాయణ అక్షరధాం ఆలయం సందర్శించాల్సిందే ఈ ప్యాకేజీలో అత్యంత ఆకర్షణీయమైన దర్శనీయ క్షేత్రం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సర్దార్ పటేల్ నూట నలభై మూడవ జయంతి సందర్భంగా జాతికి అంకితం చేశారు ప్రపంచానికి తలమానికంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇండియాకు అంతర్జాతీయంగా కీర్తిని తీసుకువచ్చింది గుజరాత్ లో ఎన్నో పర్యాటక క్షేత్రాలు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి గుజరాత్ యాత్ర ద్వారా జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని అందించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించింది ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ గుజరాత్ పర్యటనకు వెళ్లే వారి కోసం దేశంలో మరెవ్వరూ ఇవ్వని తక్కువ ధరకు ప్యాకేజీలను అందిస్తోంది ఇంటి దగ్గర యాత్రకు బయలుదేరిన దగ్గర నుంచి గుజరాత్ లో వివిధ క్షేత్రాలను దర్శించి తిరిగి ఇంటికి వరకు బాధ్యతను టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుంటోంది ఈ యాత్ర ద్వారా ప్రయాణికులకు సకల సదుపాయాలను అందిస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గుజరాత్ యాత్ర ద్వారా దర్శనీయ క్షేత్రాలను సందర్శించడమే కాదు దేశానికి అభివృద్ధికి చిరునామా ఎలా విరాజిల్లుతోందో వీక్షించవచ్చు సో ఇలాంటి సందేహాలన్నీ కూడా మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ గారు ఉన్నారు వారి మాటల్లోనే విందాం నమస్తే సార్ సార్ గుజరాత్ గురించి ఎన్నో రకాల ట్రిప్స్ గురించి ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి ప్యాకేజెస్ని అందిస్తూ తెలుగువారికి చాలా చేరువైంది సో ముఖ్యంగా ఇప్పుడు మనం గుజరాత్ ట్రిప్ని తీసుకుంటే అసలు గుజరాత్లో ఉన్న విశిష్టతను గురించి వివరిస్తూ ఎన్ని డేస్ అక్కడ మనం స్టే చేయొచ్చు ఎలాంటి ప్యాకేజెస్ మీరు అందిస్తున్నారు మీరు చెప్పినట్లు ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక వారధి గుజరాత్ ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో చెప్పారు లేదా ఇతర ఇతర అంశాలు చెప్పారు జ్యోతిర్లింగ క్షేత్రాలకు సంబంధించి చెప్పారు అంటే మీ ఇంట్రడక్షన్లోనే గుజరాత్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా భారతీయ సమాజంలో కూడా ఇవాళ ఏదో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అని చెప్పేసి ఇంపార్టెన్స్ అని కాదు కానీ ఎప్పటి నుంచో గుజరాత్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత మన భారతీయ సమాజంలో ఉంది ఎందుకంటే స్వతంత్ర భారత ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఈ జనపనార మిల్లులు కానివ్వండి లేకపోతే చేనేత వస్త్రాలకు సంబంధించి కానివ్వండి లేదా ప్రతి పంటను ఎక్కువగా ఈ నూలుకు సంబంధించి కానివ్వండి ఇలా వీటన్నిటికీ సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి ఎక్కువగా సాధిస్తూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏమొస్తాయంటే ముంబై అహ్మదాబాద్ ఆ క్యారిడరే ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నా కూడా మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం అది ఎక్కడ ప్రారంభమైంది అంటే గుజరాత్ మనకు తెలుసు సోమనాథ క్షేత్రం అన్న పేరు ఒకసారి వింటేనే దాదాపు గజనీ మొహమ్మద్ పదిహేడు సార్లు దండయాత్ర చేసినా కూడా ఇప్పటికీ అక్కడికి వెళ్తే అసలు ఈ ఆలయాల మీద మనం దండయాత్ర చేశారా నిజంగా మనం చరిత్ర చదివింది వాస్తవమేనా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది అంటే అంతటి అద్భుతమైనటువంటి ఆలయాలు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చాలా స్పష్టంగా మంచిగా నిర్మించి ఒక ఆధునికమైనటువంటి ఆలయం ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ప్రతి ఒక్క భక్తునికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనని కలిగించడమే కాకుండా ఆ సముద్ర తీర ప్రాంతంలో ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కూడా ఇవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ గుజరాత్ రాష్ట్రం అనేది పర్యాటక రంగానికి పెట్టింది పేరు భారతీయ పర్యాటక రంగంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏది అంటే పర్యాటక రంగానికి సంబంధించి గుజరాత్ మరి నిజంగా గుజరాత్లో పర్యాటక రంగానికి సంబంధించి నెంబర్ వన్ రావడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని రకాల దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయా అంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు వాళ్ళ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో తీసుకుంటే మీరు చెప్పిన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ద్వారకా క్షేత్రాలు అదేవిధంగా రెండు రకాల జ్యోతిర్లింగ క్షేత్రాలు ఒక శక్తిపీఠము వీటితో పాటు రన్ సంబంధించినటువంటి ఆ యొక్క అభయారణ్యం అదేవిధంగా వివిధ పోర్బందర్ మహాత్మా గాంధీజీ యొక్క జన్మస్థానం ఇటీవల కాలంలో డెవలప్ చేసినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వడోదర ఇవి తప్ప మిగతా ప్రదేశాలు ఏమున్నాయి భావనగర్లో ఉన్నటువంటి నిష్కలంక మహాదేవ ఆలయం ఇవి తప్పితే బా గుజరాత్ రాష్ట్రం మొత్తం మీద పర్యాటక ప్రదేశాలు ఇవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ గుజరాత్ పర్యాటక రంగ సంస్థ దేశవ్యాప్తంగా పర్యాటకులను స్వాగతించేటువంటి విధానం అనేది ఇవాళ భారతదేశంలో ప్రతి పర్యాటకుడు కూడా గుజరాత్ వెళ్ళడానికి ప్రధాన కారణమవుతూ ఉంది రన్ ఉత్సవ్ పేరుతో ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలలో ఆ యొక్క రన్ పరివాహ ప్రాంతంలో ఒక భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఆ రన్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రన్నోత్సవాలు నిర్వహిస్తూ అనేక మంది భక్తుల్ని పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది అదేవిధంగా గిర్ లాంటి ప్రాంతాలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అనేక రకాల స్టార్ ఫెసిలిటీస్తో కూడినటువంటి హోటల్స్ను ఏర్పాటు చేసి పర్యాటకులందరినీ కూడా ఆస్వాదించడం ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంది వీటితో పాటు సోమనాథ్ నాగేశ్వరం ఆలయాలను అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధిపరిచి అక్కడికి లక్షలాదిగా భక్తులందరినీ కూడా వీళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు ఇలా ఏ విధంగా చెప్పుకున్నా సాంస్కృతిక పరమైనటువంటి విషయంలో కానీ ఆధునికమైనటువంటి అభివృద్ధి కానీ అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బీచ్లు కానీ అద్భుతమైనటువంటి ఆలయాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయండి గుజరాత్ అందుకే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య భక్తుల సంఖ్యను మనం కంపేర్ చేసుకుంటే కాశీ తర్వాత రెండవ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ప్రాంతంగా మనం గుజరాత్ చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు విజిట్ చేసినటువంటి ప్రాంతం కాశీ కాశీ తర్వాత ఎక్కువ మంది మళ్ళీ దర్శనం చేసినటువంటి ప్రాంతం గుజరాత్ అందుకే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా గుజరాత్ యాత్ర అన్నటువంటి గుజరాత్ దర్శన్ అన్నటువంటి పేరుతో గుజరాత్లో ఉన్నటువంటి ఐదు ద్వారకా క్షేత్రాలు ద్వారకా బేడ్వారకా మూలా ద్వారకాలు ద్వారకా నాథ్ ద్వారక అంటే పంచ ద్వారకా క్షేత్రాలు వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా ద్వారకా క్షేత్రాలు చూడాలి అని చెప్పేసి పరిభ్రమిస్తూ ఉంటారు పరితపిస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళకందరికీ కూడా ద్వారకా క్షేత్రాలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాడ్ చేస్తూ నాలుగు రకాలైనటువంటి జ్యోతిర్లింగాలు సోమనాథ్ జ్యోతిర్లింగం అదేవిధంగా నాగేశ జ్యోతిర్లింగం మన గుజరాత్లో కనిపిస్తుంది వాటితో పాటు తిరుగు ప్రయాణంలో మధ్యప్రదేశంలో ఉన్నటువంటి ఉజ్జయిని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను కూడా కలిపి ఒకసారి గుజరాత్ వెళ్తే ఆ ప్రయాణికుడు లేదా ఆ భక్తుడు నాలుగు రకాలైనటువంటి జ్యోతిర్లింగాలు మూడు రకాలైనటువంటి శక్తి పీఠాలు ఐదు రకాల పంచద్వారక క్షేత్రాలు వీటన్నిటినీ కూడా దర్శనం చేసుకొని వచ్చేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్రని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేసి గత పదిహేను సంవత్సరాలుగా భక్తులకు అందుబాటులో ఉంచుతూ ఉంది ఉంచడం మాత్రమే కాదు ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్రతి పదిహేను రోజులకు ఒక ట్రిప్పు పర్యాటకులకు అందుబాటులో ఉంచుతూ అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ టూర్స్ వెళితే ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తారో ఎటువంటి బస్సెస్ అయితే ఉంటాయో ఎటువంటి హోటల్స్ అయితే ఉంటాయో ఎటువంటి భోజన సదుపాయాలు అయితే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గుజరాత్ యాత్రలో భాగం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా గుజరాత్ రాష్ట్రాన్ని తక్కువ ధరకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తూ ఉంది వచ్చే కార్తీక మాసం మనకు తెలుసు కార్తీక మాసం శైవక్షేత్రాల ద సందర్శన అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది అటువంటి కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్లో కానీ నాగేశ్వరంలో కానీ ఉజ్జయినిలో కానీ ఓంకారేశ్వర్లో కానీ ఈ నాలుగు ప్రదేశాల్లో కూడా భక్తులు ఉండే విధంగా ప్యాకేజీలు డిజైన్ చేశాం ఇప్పటికే చాలామంది వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు మరికొంతమంది వెళ్ళాలని భావించేటువంటి వారికి అందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే చాలామంది భక్తుల్లో ప్రయాణికుల్లో ఒక భావన ఉంటుంది పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు వెళ్తే పౌర్ణమి రోజు మన శివాలయంలో వెళ్తేనే గంట రెండు గంటలు టైం తీసుకుంటుంది మరి జ్యోతిర్లింగ క్షేత్రంలో ఎలా సాధ్యమవుతుంది అక్కడికి లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు ఆ టైంలో మనం వెళ్ళడానికి వీలవుతుందా అని నేను ప్రతి భక్తునికి విజ్ఞప్తి చేసేది ఒకటి సాధారణ రోజుల కన్నా పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల సందర్శన అనేది భక్తులకు మరింత పుణ్యఫలం రావడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో మీరు సందేశించడానికి మీరు బా ఆలోచించడానికి వేరే ఏ సందర్భం అక్కర్లేదు మీరు వెళుతున్నది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చిన్న గ్రామం మొదలుకొని హైదరాబాద్ నగరం వరకు మహానగరాల వరకు జిల్లా కేంద్రాల వరకు పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి కస్టమర్స్ వివిధ టూర్స్ చేసి ఉన్నారు మీరు ఎవరి ఫీడ్బ్యాక్ అయినా తీసుకోండి దేశంలో ఏ టూర్ అయినా ఎటువంటి డొమెస్టిక్ యాత్ర అయినా ముందు వరుసలో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా యాత్ర కల్పిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఈ సంస్థ అధినేతగా గత కొన్ని సంవత్సరాలుగా మీ వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా అది ఏ టూర్ అయినా సరే ఫెసిలిటీస్ విషయంలో ఆర్బీ ట్రావెల్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి కొన్ని పర్వదినాలలో రద్దీ ఎక్కువగా ఉంటుందన్న భావన మీరు పక్కన పెట్టేసి హ్యాపీగా గుజరాత్ యాత్రకి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంది సో అంటే టైమింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఇన్ని డేస్ అని ఒక ప్యాకేజ్ ఉంటూ ఉంటుంది కదా సో ఈ టైమింగ్లో టెంపుల్లోకి వెళ్ళి వచ్చేటట్టుగా టైం సరిపోతుంది అంటారా భక్తులకి దానికి సంబంధించి ఏమైనా మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఏమైనా ఫెసిలిటీస్ అందిస్తున్నారా భక్తులకి డొమెస్టిక్ యాత్ర ప్రపంచానికి సంబంధించి ఆర్బీ ట్రావెల్స్ డిజైన్ చేసిన ప్యాకేజీలు ఇవాళ పర్యాటక రంగంలో దేశ యాత్రా ప్రపంచంలో ఒక సంచలనంగా మనం చెప్పచ్చు ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పాలి అని అన్న మాట కానే కాదు ప్రతి ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి భక్తులకు ఏమి చూపించాలి ఏ ప్రాంతం వెళ్తే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిర్లింగ క్షేత్రం వెళ్తే మనం ఏం చేస్తాం ప్రతి భక్తుడు కోరుకునేది ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకాది కార్యక్రమాలు చేయాలి అంటే ఏదో యాత్రకు తీసుకు వెళ్తున్నాం మీరు వెళ్ళేసి రండి మీరు దర్శనం చేసుకుని రండి మేము ఇక్కడ హోటల్ దగ్గర కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తాం అన్నటువంటి టీమ్ ఆర్వీ ట్రావెల్స్ మీకు ఎక్కడ కూడా కనిపించదు ఒకవేళ అటువంటి పరిస్థితి మీకు ఎవరైనా ఎక్కడైనా ఉత్పన్నమైతే ఆర్వీ ట్రావెల్స్ సంస్థ అధినేతగా మీకు వివిధ ఆఫీసులలో అప్పుడప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మీరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ద్వారా తెలియచేయండి ఏ ప్రయాణికునికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను చేసేటువంటి యాత్రని ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్రగా మలిచి తన జీవితంలో తనకు ఒక ఆకాంక్ష ఒక కోరిక ఏదైతే ఉంటుందో ఒకసారి వెళ్ళి రావాలి చూసి రావాలి పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశాలను దర్శించి రావాలని తన తపన ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా తాను చేయవలసినటువంటి దైవిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిపూర్ణం చేయించి తీసుకురావడం అనేది ఆర్బీ ట్రావెల్స్ సంస్థ చేస్తున్నటువంటి దిశానిర్దేశం కాబట్టి ఎవ్వరూ కూడా సందేశించాల్సిన పని లేదు ఏ యాత్ర అయినా సరే ఇవాళ దేశంలోనే సగర్వంగా దేశంలో ఒకప్పుడు చాలా కష్టమైనటువంటి యాత్ర అండి చార్ధాం యాత్ర అని చెప్పేవాళ్ళు ఆర్బీ ట్రావెల్స్ రాకముందు ఆర్వీ ట్రావెల్స్ నేను ప్రారంభించిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాల ముందు యాత్రకు వెళ్తే అయ్యే రోడ్లు కష్టంగా ఉన్నాయి వెళ్ళాలంటే ఇబ్బంది యాత్రకు వెళ్తే ప్రాణం మీదకి వస్తుంది యాక్సిడెంట్స్ అందుబాటులో ఉండవు చాలా కష్టమైంది అంటే ఒకసారి వెళ్ళి ఎంతో పరమ పవిత్రమైనటువంటి దేవతల చేత ఆరు నెలల కాలం పాటు పూజింపబడేటువంటి చార్దాం ఆలయాల్ని ఇవాళ మన హైందవ సమాజంలో ట్రావెల్ ఏజెంట్స్ కానీ ఇతరులు కానీ ఇతరులు కానీ ఏం చేశారు అంటే కష్టమైనటువంటి యాత్ర అన్నటువంటి ఒక ముద్రను వేసేసారు అటువంటి ముద్ర చెరిపి వేస్తూ ఇవాళ దేశంలోనే కొన్ని వేల మందిని ప్రతిరోజు పంపించేటువంటి స్థాయికి ఇవాళ ఆర్వి ట్రావెల్స్ వెళ్ళింది ఎంతోమంది ఈ షో చూస్తూ ఉన్నటువంటి నా సంస్థ ద్వారా సర్వీస్ పొందినటువంటి ఎంతోమంది భక్తులు ఎంతోమంది పెద్దవారు వాళ్ళకందరికీ కూడా స్వయంగా వాళ్ళకు ఆలోచన వస్తూ ఉంటుంది స్వయంగా వాళ్ళు జ్ఞప్తి చేసుకుంటూ ఉంటారు చార్దాం ఎంత అద్భుతంగా చూపించారు ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు అమర్నాథ్ ఎంత అద్భుతంగా చూపించారు కైలాష్ మానసర్వర్ అసలు కైలాష్ మానస్ అంటేనే ఒక తెలియని భయం అటువంటి కష్టమైనటువంటి యాత్రలు సైతం ఇష్టమైనటువంటి యాత్రలుగా మలిచినటువంటి సంస్థ ఆర్బీ ట్రావెల్స్ కాబట్టి ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు ఉంటాయి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు అన్నటువంటి సందేహమే అక్కర్లేదు చాలా తక్కువ రేట్స్లో ఎక్కువ ఫెసిలిటీస్తో ప్రతి టూర్కి తోడుగా టూర్ మేనేజర్స్ని పంపించి ఎందుకంటే మన భారతీయ సమాజంలో సాధారణంగా మీరు అన్నట్లు ఇటీవల చిన్న పిల్లలు కూడా టూర్స్కి వెళ్తున్నారు అనేది ఇటీవల కాలంలో ప్రారంభమైంది కానీ మనకంటే ఏమొస్తుందంటే అన్ని పనులన్నీ అయిపోవాలి ఒక అరవై ఏళ్ళ వయసు రావాలి అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యానన్నటువంటి భావన ఫీలింగ్ మనలో రావాలి వచ్చిన తర్వాత తీర్థయాత్రలు చేయాలి ఇది భారతీయ సమాజంలో నేను చాలామందితో కాశీ వెళ్దామంటే కాశీకి ఇప్పుడే ఎందుకు వయసు అయిపోయిన తర్వాత కదా వెళ్ళాలి ఇలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భం అంటే ఎక్కువ మంది వయోవృద్ధులు ఎక్కువ మంది వృద్ధులే ఈ యొక్క తీర్థయాత్రలకి ముందుకు వస్తూ ఉంటారు వీళ్ళందరూ చెప్పేది ఒకటే చాలా సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు చెప్తున్నది ఒకటే చాలా చక్కటి టూర్స్ని మాకు ఏర్పాటు చేయించావు మా సొంత వ్యక్తిలాగా సొంత బిడ్డలాగా మమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి ఏర్పాటు చేయించావు ఆ ఒక్క పేరు చాలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి దేశవ్యాప్తంగా సమస్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రతి పర్యాటకుడికి ప్రతి తెలుగు వారికి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ ముంగిట చేర్చాలనేది ఆర్వీ ట్రావెల్స్ సంస్థ లక్ష్యం దానికి అనుగుణంగానే పనిచేస్తుంది ఒకవేళ ఏ సిబ్బంది అయినా నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ టూర్లో మీకు అసౌకర్యం కలిగిస్తాయి మీరు ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకురండి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకు వెనకాడ్డం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దేశంలో ఏ టూర్ వెళ్ళాలన్నా ముఖ్యమైనటువంటి ఏర్పాట్లతో ఆర్వీ ట్రావెల్స్ ముందుకు వస్తుంది ఇకపోతే గుజరాత్కు సంబంధించి మనం చాలా డిస్కస్ చేస్తూ ఉన్నాం గుజరాత్ అన్నటువంటి ఒక యాత్ర గుజరాత్ దర్శన యాత్ర చాలా పరమ పవిత్రమైంది మహాశివరాత్రి పర్వదినం కార్తీక మాసాలలో ఆ యాత్ర చేస్తే నాలుగు జ్యోతిర్లింగాల్ని మనం కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నామంటే అంతకన్నా పుణ్యఫలం మనకు రాదు పైగా ఐదు రకాలైనటువంటి ఈ యొక్క ద్వారకా క్షేత్రాలు ఒక సైడ్ కృష్ణుడు మరొక సైడ్ పరమశివుడు మరొక సైడ్ శక్తిపీఠాలు అమ్మవారికి సంబంధించి ఇటువంటి దివ్యమైనటువంటి యాత్రని కార్తీక మాసంలో చేయడం అనేది చాలా పరమ పవిత్రమైంది కాబట్టి అవకాశం ఉంటే ప్రతి భక్తుడు కూడా యాత్రలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది గుజరాత్ కి సంబంధించి అంటే చాలా మంది ఫ్లైట్ అలాగే బస్ ఫెసిలిటీస్ ట్రైన్ ఫెసిలిటీస్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు సో మన ఆర్వీ ట్రావెల్స్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అందిస్తున్నారు అంటే ఫ్లైట్ అండ్ ఏవి గా సాధారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకు రవాణా సదుపాయాలు గుజరాత్ కి ట్రైన్ అండ్ బస్ కి సంబంధించి చాలా పరిమితంగా ఉన్నాయని డిస్కస్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే డైలీ ఒక ట్రైన్ అందుబాటులో ఉంది అదే హైదరాబాద్ నుంచి తీసుకుంటే వీక్లీ త్రీ ట్రైన్స్ ఏమో అందుబాటులో ఉన్నాయి కానీ ఫ్లైట్స్ విషయంలో సంబంధించి తీసుకుంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అహ్మదాబాద్కి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఫ్లైట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ భక్తులు గమనించాల్సింది ఏంటి అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఫ్లైట్లో తీసుకువెళ్ళి తక్కువ బడ్జెట్స్కి ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ టు అహ్మదాబాద్ వరకు ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ పోర్బందర్ ద్వారకా బే ద్వారకా మూలాద్వారక కంకోలి ద్వారకా అదేవిధంగా మాతృగయ మాతృగయ అన్న క్షేత్రాల గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇంతవరకు కూడా గయాక్షేత్రం గురించి చాలా మంది విని ఉంటారు గయాక్షేత్రం అంటే ఏంటి అంటే పితృదేవతలకు సంబంధించిన పిండ ప్రధానాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక ప్రదేశం ఈ జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవడానికి హైందవునిగా జన్మించినటువంటి వ్యక్తి గయాక్షేత్రం వెళ్ళి అక్కడ గయాక్షేత్రంలో పిండ ప్రధానాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే తన యొక్క బాధ్యత అనేది నెరవేరుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు అటువంటి గయ మాతృగయ పేరుతో మనకు గుజరాత్లో దర్శనమిస్తూ ఉంటుంది తల్లికి రుణం తీర్చుకోవడానికి తల్లిదండ్రులకి కాకుండా కేవలం మాతకు తల్లికి మాత్రమే పిండ ప్రధానాది కార్యక్రమాలు నిర్వహించడానికి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రాంతం మాతృగయ అలాంటి మాతృకయ ప్రాంతాన్ని కూడా యాత్రలు భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ పర్యాటక రంగం వాళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నర్మదా నది ఒడ్డున ఆ రివర్ ప్రాజెక్ట్ మీగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు ఎంతో విశిష్టమైనటువంటిగా ఈ యొక్క పర్యాటక క్షేత్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా లక్షల మంది వెళ్తూ ఉన్నారు కాబట్టి చాలా నిజంగా చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం అది ఆ నిర్మాణాన్ని చూడే చూసేటువంటి అవకాశాన్ని కూడా ప్యాకేజీలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం వాటితో పాటు ఉజ్జయిని ఓంకారేశ్వరుడు కల్పిస్తూ ఉన్నాం కాబట్టి అహ్మదాబాద్ వరకు ఫ్లైట్లో తీసుకువెళ్ళి మిగిలిన ప్రదేశాలన్నీ కూడా దర్శించడానికి లగ్జరీ ఫెసిలిటీస్తో కూడిన బస్సును ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడా కూడా సౌకర్యాలు రాజీ లేకుండా త్రీ స్టార్ హోటల్స్తో లగ్జరీ హోటల్స్తో మంచి ఫుడ్తో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా రాత్రి ప్రయాణం అనేది ట్రావెల్స్ ట్రావెల్స్లో జరగదు సాయంకాలం సెవెన్ సెవెన్ థర్టీ లేదా ఎయిట్ ఓ క్లాక్ యాత్ర బంద్ అవుతుంది మళ్ళీ ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎనిమిది గంటలకు యాత్ర మొదలవుతుంది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చేటువంటి యాత్రికులు వయోవృద్ధులు అయినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎవరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి మంచి రెస్ట్ ఇస్తూ చక్కటి యాత్రని ఆర్వీ ట్రావెల్స్ ప్లాన్ చేస్తూ ఉంది తెలుగు మార్గంలో ఇండోర్ నుంచి హైదరాబాద్కి విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఒక అప్ అండ్ డౌన్ విమాన ఫెసిలిటీసు శ్రీసార్ ఫెసిలిటీస్ రవాణా సదుపాయాలు అన్ని ఇంటర్ టికెట్స్ ఇవన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తాం ఎవరైనా భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాలు పూజలు పుణ్య విధానాలు ఇటువంటివి ఏవైనా చేయాలి అనుకుంటే మాత్రం వాటిని మాత్రం వాళ్ళు సొంతంగా పే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది సెంటిమెంట్కి సంబంధించింది అలా చేస్తేనే ఫలం అనేది వస్తుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఎలా చేయాలి వాటికి ఎంత ఖర్చు అవుతుంది వెళ్ళినటువంటి టూర్ మేనేజర్ వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కా కాబట్టి దానికి అనుగుణంగా కస్టమర్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి గుజరాత్ దర్శన్ యాత్ర అనేది ఒక దిగ్విజయమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర భారతీయ సమాజంలో పర్యాటక రంగానికి సంబంధించి గుజరాత్ అనేది నవూతన భవిష్యత్ అన్నటువంటి విధంగా డెవలప్ అవుతూ ఉంది ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు అక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చూడడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని మీ సంస్థ ఆర్వీ ట్రావెల్స్ సంస్థ చేస్తూ ఉంది కాబట్టి ఈ కార్తీక మాసం నవంబర్ ఇరవయో తారీఖు నుంచి ప్యాకేజీలు చాలా రకాలైన ప్యాకేజీలు అందుబాటులో తీసుకొని వచ్చాం నాలుగు రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు ప్యాకేజీలు మీకు అందుబాటులో ఉన్నాయి మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నాలుగు ప్రధానమైనటువంటి కార్యకలాపాలతో విజయవాడ వైజాగ్ తిరుపతి హైదరాబాద్ లాంటి కేంద్రాలుగా పనిచేస్తూ అనునిత్యం భక్తులకి పర్యాటకులకి అందుబాటులో ఉంటూ ఉంది అంతేకాకుండా ఇటీవల కాలంలో డొమెస్టిక్ యాత్ర మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్కి కూడా విపరీతంగా రద్దీ పెరుగుతూ ఉంది మనం చూస్తూనే ఉన్నాం అందువల్ల ఇంటర్నేషనల్ వెళ్ళేటువంటి ప్రయాణికులకు కూడా డొమెస్టిక్లో ఎలా అయితే స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో స్థిరమైనటువంటి డేట్స్తో మనం ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాము ఇంటర్నేషనల్ సమాజాన్ని కూడా ఇటీవల కాలంలో తెలుగు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి బ్యాంకాక్ థాయిలాండ్ సింగపూర్ మలేషియా మాల్దీవ్స్ యూరప్ అదేవిధంగా దుబాయ్ కాంబోడియా వియత్నాం మా తర్వాత ఆల్మట్టి బాకు అజర్బైజాన్ తదితర అనేక ప్రాంతాలకు సంబంధించిన టూర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి పర్యాటన చెయ్యాలి అన్న ఆలోచన మీకు వచ్చిందే మొదలు ఆర్బీ ట్రావెల్స్ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాం నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఏ సందర్భమైనా కాల్ చేయండి మీరు కంపేర్ చేసుకోండి ఇతర ప్యాకేజీలతో కానీ ఇతర ఆన్లైన్ పోర్టల్స్తో కానీ ఇతర ఏజెంట్స్తో కానీ ఎవరితో అయినా కంపేర్ చేసుకోండి ఆర్వీ ట్రావెల్స్ ది బెస్ట్ అంటే మాత్రం ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ చేయండి మీకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లలో ఈ సంస్థ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఈ గుజరాత్ అంటే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ఇష్యూ వస్తూ ఉంటుంది ముఖ్యంగా అదే భాషకి సంబంధించిన ఇష్యూ వస్తూ ఉంటుంది సో ఇలాంటి టైంలో మీరు అన్నారు మీ పర్సన్ ఒక మేనేజర్ని పంపిస్తాము అని చెప్తున్నారు సో భాష అలాగే ఫుడ్ కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి సో ఇలాంటి వాటికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేశం ఈ దేశంలో ఉన్నటువంటి భాషలు ఈ దేశంలో ఉన్నటువంటి జీవన విధానాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఈ దేశ సంస్కృతి ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాదు విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలు విభిన్నమైనటువంటి సంస్కృతుల యొక్క కలయికే భారతదేశం అందుకే ఇవాళ సగర్వంగా ప్రపంచానికి నాగరికత నేర్పిస్తూ ఉంది ప్రపంచం మొత్తం అబ్బురపరుస్తూ ఉంది ఎక్కడికి పోయినా ఒక్కొక్క రాష్ట్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార అలవాట్లు ప్రత్యేక భాష ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఇన్నిటినీ కూడా ఇవి చూడడానికి వాటి కూడా తెలుసుకోవడానికి భారతీయ సమాజంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి భారతీయ సమాజంలో ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని మనం తెలుసుకోవడానికి వివిధ రకాలైనటువంటి తీర్థయాత్రలు చేయడం అనేది భారతీయ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా భాగం అవుతూ ఉంది అందులో భాగంగానే భారతదేశంలో నార్త్ ఇండియా యాత్ర సౌత్ ఇండియా యాత్ర ఈస్ట్ ఇండియా యాత్ర అదేవిధంగా కాశ్మీర్ లేకపోతే సౌత్కి సంబంధించి కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఇలా పలు పలు రకాలుగా యాత్రలు చేసుకుంటూ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంలో ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క జీవన విధానాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఎటువంటి యాత్రకు వెళ్ళినా తమిళనాడులో వెళ్తే ఒక రకమైనటువంటి భోజన సదుపాయాలు కాశీ వెళ్తే ఒకే విధంగా గుజరాత్ వెళ్తే ఒక విధంగా చార్దం వెళ్తే అసలు అక్కడ భోజనాలే దొరకడానికి అవకాశమే ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు రెండు వందల మంది కిచెన్ టీం ని అనునిత్యం అక్కడ పెట్టి మన ఇంట్లో కూడా రోజు అన్ని రకాల ఫెసిలిటీస్ తో భోజనం మనం తీసుకోవడానికి అవకాశం ఉండదు అన్నటువంటి విధంగా ప్రతిరోజు కూడా పెళ్లి భోజనాలు ఏర్పాటు చేసిన సంస్థ ఆర్బీ ట్రావెల్స్ దాదాపు రెండు వందల మంది కష్టపడ్డారు ఈ సంవత్సరం చార్దాం కొండల్లో అదేవిధంగా గుజరాత్కు సంబంధించి తీసుకున్నా కూడా ఎవ్వరికీ ఆహారపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఎటువంటి అసౌకర్యం కూడా రాకుండా వాళ్ళకు తోడుగా ఒక టూర్ మేజర్ ఏర్పాటు చేసి అసలు పని పనేముందండి ప్రతి వ్యక్తిని కూడా దగ్గరుండి తీసుకువెళ్ళి ఏ టైంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అభిషేకాలు ఎప్పుడు చేయాలి దర్శనాలు ఎప్పుడు చేసుకోవాలి ఎంట్రీ టికెట్స్ ఎప్పుడు వాటి టైమింగ్స్ ఎప్పుడు ఏ టైంలో ప్రయాణం స్టార్ట్ చేయాలి ఏ హోటల్స్లో స్టే చేయాలి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుని నడపడానికి ఒక కెప్టెన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒక టూర్ మేనేజర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆయన ఒక పనే అది వచ్చేటువంటి యాత్రికులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అయిపోయి చాలామంది చెప్తూ ఉంటారు ఆర్వి ట్రావెల్స్ ఒక ఆర్వి ట్రావెల్స్ సంస్థ మాకు క్లోజ్ అవ్వడం మాత్రమే కాదు దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది ఫ్రెండ్స్ ని మాకు పరిచయం చేసింది అని ఒక వ్యక్తి ఎనిమిది టూర్లు వెళ్తాడు పది టూర్లు వెళ్తాడు వెళ్ళిన ప్రతి టూర్లో కూడా కొత్త వ్యక్తితో పరిచయం అవుతుంది వెళ్ళేటువంటి టూర్స్ అన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మంచిగా ఏర్పాటు చేయడం మూలంగా ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి నెగటివ్ థాట్స్ లేకుండా ఎలా వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేకుండా తన ఒక విధి ఏంటి అంటే వచ్చిన అందరితో కూడా సరదాగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని జీవించడం కాబట్టి చక్కటి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసింది మాకు ఆర్వి ట్రావెల్స్ అని చెప్పి వాళ్ళ మళ్ళీ ఒక గ్రూపుగా ఏర్పడి ఇతర ప్రాంత పర్యాటకులకు వెళ్ళడానికి కూడా మమ్మల్ని వచ్చి కల కలవడం జరుగుతుంది కాబట్టి ఎవరికీ కూడా మాకు రాదని కానీ భోజనం ఇబ్బంది అని కానీ వసతి ఇబ్బందిని కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలని కానీ ఏవి కూడా భయపడాల్సినటువంటి సందర్భం ఆర్మీ ట్రావెల్స్లో కనపడదు యాత్ర ఏదైనా ఏ ప్రాంతమైనా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా విహారయాత్ర అయినా విజ్ఞాన యాత్ర అయినా ఎటువంటి యాత్రకైనా ఒకే విధమైనటువంటి సర్వీస్ని ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకొకసారి ఆలోచన చేయాలన్నటువంటి థాట్స్ లేకుండా ఆర్వీ ట్రావెల్స్ ప్యాకేజ్ కల్పిస్తూ ఉంది కాబట్టి ప్రతి పర్యాటకుడికి నేను చివరిగా ఒకటే చెప్తూ ఉన్నా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గుజరాత్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి వచ్చే కార్తీక మాసంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకి అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు నార్మల్ టైంలో వెళ్దాం రష్ ఉంటుంది ఎక్కువ రద్దీ ఉంటుంది ఎందుకు ఈ టైంలో మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి చూసిన వాళ్ళని ఒక్కసారి అడగండి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది నెలలు ముందుగానే మీకు ముందస్తు ఏర్పాటు చేసాం ఒక ఫోన్ కాల్ ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది ఎవరైనా విజయవాడ అయినా లేకపోతే విశాఖపట్నం అయినా తిరుపతి అయినా హైదరాబాద్ అయినా మరికొద్ది కాలంలో మీ అందరి సపోర్ట్తో బెంగళూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా ఒక నెల రోజులు రెండు నెలల వ్యవధిలోనే మీకు ఆ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వస్తుంది ఎక్కడైనా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు సాటిస్ఫాక్షన్ గా ఉంది అంటేనే మీరు టూర్ ని బుక్ చేసుకోండి అని చెప్పి తెలియచేయడం ఉంది మీకు గుజరాత్ ట్రిప్ వెయ్యాలి చక్కటి ప్రదేశాలన్నీ సందర్శించాలి అని అనుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క నెంబర్స్ మీకు స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఈ కి కాల్ చేసి నెక్స్ట్ మీ గుజరాత్ ట్రిప్ని ప్లాన్ చేసి